తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం చేసిన ఆ మానవ మృగం తనను తానే శిక్షించుకున్నాడు. గుంటూరు జిల్లా దైద అమరలింగేశ్వర స్వామి దేవాలయం సమీపంలో చెట్టుకు ఉరివేసుకుని అతను మృతి చెందినట్లుగా తెలుస్తుంది. అతను ప్రాణాలతో ఉన్నాడా లేక బలన్మరణం పొందాడా అనేది పోలీసు శాఖలో మెదులుతున్న ప్రశ్నకు ఇక పులు స్టాప్ అయితే పడింది. ఆ మానవ మృగం కోసం ఇప్పటికే 18 పోలీసు బృందాలు తీవ్రంగా గాలించాయి. నదీ పరివాహక ప్రాంతాలు, చెట్లు, గుట్టలు ఇలా ఏది వదలకుండా అతని కోసం అన్వేషణ సాగించారు పోలీసులు. బాలికపై అత్యాచారం చేసిన ఆ మానవ మృగం ఆ తర్వాత అతనికి తెలిసిన ఓ వ్యక్తితో ఫోన్లో సంభాషించాడు. అవే అతని అధికారికంగా బయటపడిన చివరి మాటలు. ఆ ఆడియో టేప్లో ఏముంది? అతను చేసిన తప్పును అతను ఎలా ఒప్పుకుంటున్నాడు? అతని మాటల్లో దాగున్న నిజం ఏంటి అనేది ఓసారి విందాం. ఇవే అధికారికంగా అతను మాట్లాడిన చివరి మాటలు. అట్లా ఉండదు కాదు. ఏం పని? ఎక్కడ ఉన్నా నువ్వు? సాగుకి దగ్గరలో ఉండాలి. సాగు దగ్గరలో ఉంది. నేను అప్పుడు నా దొడి కాడ ఉన్నా చెప్పు. తెలిస్తే నీకు ఫోన్ చేస్తున్నా. జీవితం కాదయ్యా, అమ్మ చెప్పు. దిక్కులో ఇటువంటి పనులు చేసుకోబాబును. పది మందికి మంచి చెప్పి సరదాగా బతికేవాడిని వాళ్ళు అనుకోకుండా జరిగింది. భలేవాడు బాబు, అతికల పని చేయబాబు. ఆడున్న చెప్పు. లేదమ్మా, ఇందాక ఆడినప్పుడు ఆడ ఉన్నావా? నాకు కనపడ్డావా? నా కర్మ పండింది పాపం పడ్డ. నువ్వు ఆడున్న చెప్పు. ఎవరితో పని? నేను ఒక్కడిని వస్తా పండి వేసుకుని. ఆడున్న చెప్పు, నేను వస్తా బాబా. నీకేం కాదు. ఏం వద్దా? నా కొడుకు పరుగు పోయింది. నా కొడుకు ఎట్ట పోతుందో తెలియదు. నేను చేసిన పనికి ఎన్న కోసం నా తిరగానే పెంచుకున్నా, మెత్తగా పెంచుకున్నా. చివరికి వాళ్ళ కొట్టు అన్యాయం చేసి ఊళ్ళో తన లేకుండా వాళ్ళకి ఊళ్ళో ఏమి పరువు లేకుండా చేసిపోతాను. నువ్వు ఆడున్న చెప్పు. ఏం కాదు, పరువు కాదు. ఏమైంది? ఏదో తన లేచిన ఆడ దరిద్రం జరుగుతుంటుంది. ఆడున్న చెప్పు, నేను వస్తా. నేను తీసుకొస్తాను. తగాదగా రిలేషన్ అలమ్మడి జరిగేది అహంకారం. మీరు పొద్దున్న చూస్తే మీకు అందుబాటులో కనపడుతుంది శవం. ఏం చేసుకుంటా? అతను చెబుతున్న మాటల్ని బట్టి అతని మీద అతనికే అసహ్యం వేస్తుందన్న భావన కనిపిస్తుంది. అతను బ్రతికున్న ప్రయోజనం ఏంటన్న ప్రశ్న అతని ద్వారానే మొదలవుతుంది. శవమై కనిపిస్తానే తప్ప మనిషిగా కనిపించలేను అన్న వాదన అతని మాటల్లోనే వినిపిస్తుంది. తాను చేసిన పాపానికి తన పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుందో అన్న వేదన ఆ మానవ మృగం నుండి వచ్చిన మాటల ద్వారా వినిపిస్తుంది. తప్పు జరిగిపోయాక తప్పదు మూల్యం. ఈ భూమిలో ఉన్నవారు మమకారం చూపించినా ఆ దివిలో ఉన్న అతను మాత్రం నిక్కచ్చితంగా చూపించడు. చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నాడతను. మనుషుల మధ్య వచ్చి చావడం కన్నా మనోధైర్యంతో చచ్చిపోవడం అనేది ఉత్తమం అనుకున్నాడు. అదే తరహాలో తనువు చాలించాడు.